राष्ट्र क्रीडलु पर्याटकमु सांस्कृतिक शाखा मंत्रिवर्युलु पेद्दलु श्रीनिवास गौड़ गारु गौरवनीयुलु स्थानिक शासन सभ्युलु पेद्दलु प्रकाश गौड़ गारु गौरवनीयुलु स्थानिक पार्लमेंट सभ्युलु पेद्दलु डॉक्टर रंजीत रेड्डी गारु माजी मंत्रिवर्युलु शासन मंडली सभ्युलु डॉक्टर पट्नम महेंदर रेड्डी गारु गौरवनीयुलु स्थानिक जिला परिषद चेयरमैन गारु सोदरी डॉक्टर अनिता हरिनाथ रेड्डी गारु टीएस रेडको चेयरमैन गारु सोदरुडु सतीश रेड्डी गारु स्थानिक मुनिसिपल चेयरमैन सोदरुलु नरेंदर गारु वेदिक पैन उन्न गौरव स्थानिक कॉर्पोरेटर्लु मा स्पेशल चीफ सेक्रेटरी मुनिसिपल एडमिनिस्ट्रेशन मरियु एचएमडीए मेट्रोपॉलिटन कमिश्नर अरविंद कुमार गारु डायरेक्टर मुनिसिपल एडमिनिस्ट्रेशन सत्यनारायण गारु जीएचएमसी యొక్క कमिश्नर लोकेश कुमार गारु हैदराबाद ग्रोथ कॉरिडोर लिमिटेड एमडी गौरवनीयुलु संतोष गारु वेदिक पैन उन्न गौरवनीयुलैन हैदराबाद साइक्लिंग कम्यूनिटी की हैदराबाद యొక్క बाइसाइक्लर्स असोसिएशन యొక్క विविध హోదాల్లో ఉండే ఆఫీస్ బేరర్స్ కి ఈ కార్యక్రమానికి హాజరైన సోదరులకి సోదరీమణులకి అదే విధంగా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన పర్యావరణానికి అనుకూలంగా ఉండే కొన్ని ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 6 నెలల కిందట అనుకుంటాను బహుశా ఒక మిత్రుడు సోషల్ మీడియాలో నాకు ఒక ట్వీట్ ట్యాగ్ చేసి పెట్టారు సౌత్ కొరియాలో అక్కడ ఒక సైక్లింగ్ ట్రాక్ ఉందండి హైవే మధ్యలో కట్టినారు విత్ సోలార్ షేడ్ సోలార్ ప్యానెల్స్ తో షేడ్ తో ప్రొవైడ్ చేస్తూ కట్టినారు చూడడానికి చాలా బాగుంది హైదరాబాద్ లో కూడా చేస్తే బాగుంటది తెలంగాణలో కూడా చేస్తే బాగుంటది భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు మనం గనుక చేస్తే బాగుంటదని చెప్పి వారు సూచించడం జరిగింది సూచిస్తే దానికి వెంటనే నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా చేస్తాము సాధ్యాసాధ్యాలు పరిశీలించి చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మా అధికారుల బృందం మా సంతోష్ గారు మా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇంకా కొంతమంది మిత్రులు వారందర్నీ కూడా సౌత్ కొరియాకి వ్యక్తిగతంగా వెంటనే పంపించడం జరిగింది వారు కేవలం సౌత్ కొరియానే కాదు సౌత్ కొరియా చూసి వచ్చిన తర్వాత ఇంకా దుబాయ్ లో ఒక చోట అక్కడ బాగుందంటే ఆ మోడల్ కూడా స్టడీ చేశారు దాంతో పాటు భారతదేశంలో ఇంకెక్కడ ఇట్లాంటిది ఉందా అంటే ఇతర చోట్ల కూడా స్టడీ చేశారు చేసిన తర్వాత 4-5 సార్లు మీటింగ్ అయ్యాం అందరం కూడా అయిన తర్వాత మేము అనుకున్నది ఏందంటే హైదరాబాద్ కి రోజు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 160 కిలోమీటర్లు ఉంది దీని మనం సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే సరిగ్గా ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఈ రోజు విస్తృతమైన పురోగతి విస్తృతమైన పట్టణీకరణ ఏదైతే జరుగుతున్నదో ఎక్స్‌పాన్షన్ ఏదైతే జరుగుతా ఉందో దానికి తగ్గ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే మరి యువ సోదరులు ముఖ్యంగా ఐటీ రంగంలో ఇతర రంగాల్లో పని చేసే వీరందరికీ కూడా ఇంటి నుండి ఆఫీస్ కి ఆఫీస్ నుండి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్లి వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటది దాంతో పాటు కేవలం ఆఫీస్ కి పోయి రావడానికే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ మధ్యన బాగా వెల్నెస్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా చాలా మందికి మారింది ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తా ఉన్నారు తమ తమ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో వెల్ బీయింగ్ విషయంలో వెల్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతా ఉన్నారు కాబట్టి ఒక లీజర్ యాక్టివిటీకి కింద కూడా దీని ప్రమోట్ చేస్తే బాగుంటది 24 గంటలు ఆన్ ఉండాలి 24 గంటలు ఖచ్చితంగా ఓపెన్ పెట్టాలి పిల్లలైనా పెద్దవారైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా సైక్లింగ్ చేసే తట్టు ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం శంకుస్థాపనతో పాటుగా మీరు చూసినట్లయితే కొంత ఒక 50 మీటర్ల పాటు ఒక మోడల్ డెమో కింద కూడా మరి ట్రాక్ ను ఆల్్రెడీ తయారు చేసి ఉన్నాం దీని మీరు గనుక గమనించినట్లయితే ఇతర దేశాలకు దీటుగా జర్మనీ గాని సౌత్ కొరియా గాని
పారిస్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రాక్స్ అన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత 4.5 మీటర్ల వైశాల్యంతో 4.5 మీటర్స్ విడ్త్తో చాలా చక్కగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసేదానికి అనుకూలంగా మొట్టమొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో 23 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే గవర్నమెంట్లో ఎప్పుడు మొదలు పెడతాం ఎప్పుడో తెలుసు కానీ ఎప్పుడు పూర్తయిద్ది అంటే జనరల్గా చెప్పం, కానీ ఈ విషయంలో మాత్రం చాలా కమిట్మెంట్తో ఉన్నాము. తప్పకుండా వేగంగా దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలన్న ప్రయత్నంలో ఉన్నాము. కాబట్టి ఐ ప్రామిస్ యూ ఆల్, రాబోయే ఎండాకాలం లోపలే మీకు దీన్ని పూర్తి చేసి నగరవాసులకు దీన్ని ఒక కానుకగా అందజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కేవలం ఒక సైక్లింగ్ ట్రాక్ మాత్రమే కాదు, దీనిపైన మొత్తం 23 కిలోమీటర్ల మేర దీనిపైన ప్రాపర్ షేడెడ్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల 16 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ప్రమోట్ చేయడంతో పాటుగా ఈ సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయడంతో పాటుగా చాలా ల్యాండ్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, చాలా కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. వీటితో పాటు మనం సేఫ్టీ కోసం, ఎందుకంటే కట్టడం మెయింటైన్ చేయాలి, సేఫ్టీ కోసం మొత్తం 23 కిలోమీటర్ల వెంబడ 24/7 పనిచేసే విధంగా సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ కొన్ని ఫుడ్ కియాస్క్లు ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, వాటితో పాటు సైకిల్స్కి పార్కింగ్ డాక్స్ ఉంటాయి, సైకిల్ రిపేర్ స్టేషన్లు ఉంటాయి, ఎవరికైనా ఏమైనా చిన్న గాయమైనా కూడా ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా సైకిల్ ఉన్నవాళ్ళు మాత్రమే సైకిల్ చేస్తారు అన్నట్టు కాకుండా, సైక్లింగ్ చేస్తారు అన్నట్టు కాకుండా సైకిల్ రెంటల్ స్టేషన్స్ కూడా ఉంటాయి. అంటే మీకు సైక్లింగ్ మీకు సొంతది ఉండకపోవచ్చు, కానీ మీరు వచ్చి కావాలంటే సైక్లింగ్ చేయాలి అనుకుంటే వచ్చి నామినల్ రెంట్కి మీరు తీసుకొని చేసే విధంగా డిజైన్ చేస్తూ ఉన్నాం. ఇది మొదటి దశ మాత్రమే. ఎందుకు చెప్పానంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడే మేము శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, సబితాయింద్రారెడ్డి గారు ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకి, ఈ ప్రాంతానికి చాలా పొటెన్షియల్ ఉంది. పక్కనే మీకు హిమాయత్ సాగర్ ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, దాంతోపాటు మీకు పక్కన అనంతగిరి హిల్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఏరియాని కూడా బాగా టూరిజం విషయంలో డెవలప్ చేయాలన్న విషయంలో సబితాయింద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నేను అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశలో గండిపేట్ చుట్టూ కూడా 46 కిలోమీటర్లు ఉంటుంది పెరిమీటర్, అక్కడ కూడా మొత్తం 46 కిలోమీటర్లు కూడా ఇదే రకమైన సైక్లింగ్ ట్రాక్, చక్కటి లిజర్ అవుట్ పోస్ట్, చక్కటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చక్కటి రిసార్ట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. అనంతగిరిలో మొన్ననే మంత్రి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దాదాపు 275 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడ కూడా వెల్నెస్ సెంటర్లు, అక్కడ కూడా లేజర్, అంటే ఇక్కడ నుంచి వీకెండ్కి 2 రోజులు వెళ్ళి ఉండాలి అంటే హైదరాబాద్ నుంచి ఉండేదానికి అనువుగా అక్కడ కూడా ప్రమోట్ చేయాలని విద్యాశాఖ మంత్రి గారు, అదే రకంగా గౌరవనీయులు టూరిజం మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏమంటే, మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆ కోట్పల్లి చెరువు ఉంది మాకు వికారాబాద్ దగ్గర, దాది కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి వారు కూడా చెప్తూ ఉంటారు. వికారాబాద్, చేవెల్ల, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, ఈ ప్రాంతం మొత్తానికి అందరికీ ఉండే, ఇక్కడ ఉండేవారందరికీ కూడా అనువుగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. తప్పకుండా దీన్ని వచ్చే సమ్మర్ లోపలే, అంటే రాబోయే మార్చ్ ఏప్రిల్ లోపలే ఆవిష్కరించి మీ ముందుకు తీసుకొని రావాలనేది మా ఆలోచన. ఇంకా సైక్లింగ్ని ఎంకరేజ్ చేయడానికి సిటీలో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు వద్దు. బట్ సిటీలో కూడా డెసిగ్నేటెడ్ డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అన్ని జోన్స్లో కూడా, ఇక్కడ అక్కడ అని కాదు అన్ని జోన్స్లో కూడా చేస్తున్నాం. అయితే సైక్లింగ్తో ఒకే ఒక్క సమస్య ఏంటంటే, మన దేశంలో ఫుట్పాత్ల మీద కూడా మోటార్ సైకిల్ నడుపుతారు, రోడ్ బిజీ అయిపోతే ఫుట్పాత్ మీద కార్లు వస్తాయి, ఫుట్పాత్ మీదకి మోటార్ సైకిల్ కూడా వచ్చేస్తాయి మీకు తెలుసు. ఆ కొద్దిగా ఆ డిసిప్లిను, ఆ సివిక్ సెన్స్ మన దగ్గర తక్కువ. నేను ఉన్నమాట చెప్తున్నారు అని బాధపడ్డా నేను చేయగలిగింది ఏం లేదు. అందుకే ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం, బోలార్డ్స్ పెడుతున్నాము, సెపరేషన్ కూడా పెడుతున్నాం. మీరు క్యారేజ్ వే ఏదైతే మోటార్ వెహికల్స్ తిరిగే క్యారేజ్ వే ఉంటుందో దానికి దీనికి మధ్యన ప్రాపర్ బ్యారియర్ కూడా పెడతా ఉన్నాం. బ్యారియర్ పెడుతున్నాము, గ్రీన్ మీడియన్ గ్రీన్ స్పేస్ పెడుతున్నాము, సో దట్ అన్లకెళ్ళి ఇళ్ళకి ఎవరు రాకుండా అవి కూడా
ఆటంకాలు కొన్ని కూడా క్రియేట్ చేసి చేయబోతా ఉన్నాం. వీటితో పాటు మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, మెట్రోలో కూడా ఎంకరేజ్ చేయండి, మెట్రోలో కూడా మాకు మా సైకిల్ తీసుకుపోయే ప్రొవిజన్ ఇవ్వండి, మిగతా మెట్రోలు ఎంకరేజ్ చేస్తున్నాయి అంటున్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. ఇవన్నింటికంటే ముఖ్యంగా టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ సైక్లింగ్, టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ ఫిజికల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ముఖ్యంగా కొంత ఫిజికల్ లిటరసీ, ఫిజికల్ ఫిట్నెస్, వెల్నెస్, వెల్బీయింగ్ అవసరం కాబట్టి ఆ రకమైన కల్చర్ని ఎంకరేజ్ చేయడం అనేది మనందరికీ కూడా ముఖ్యం కాబట్టి పర్యావరణ హితంగా ఉండే ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసే క్రమంలో, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఒక మంచి కార్యక్రమం ఇది. దీన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి భారతదేశం మొత్తంలోని మిగతా నగరాలకి ఆదర్శంగా హైదరాబాద్ని నిలుపుతామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ, మరి హెచ్ఎండిఏ ఈ ప్రాజెక్ట్ని ఇంత వేగంగా గ్రౌండ్ చేసినందుకు హెచ్ఎండిఏకి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఐ హోప్ యుల్ కీప్ మై ప్రామిస్. అరవింద్ ఎక్కడ? ఐ హోప్ అరవింద్ గారు, ఎందుకంటే నేను ఇంత చెప్పాను, మరి ఫిబ్రవరి మార్చ్ కల్లా పూర్తి చేసి అందజేస్తామని చెప్తున్నాను. ఐ హోప్ యుల్ కీప్ మై ప్రామిస్, యూ అండ్ సంతోష్, అండ్ ఐ హోప్ ఆల్ త్రీ ఆఫ్ యూ విల్ డెలివర్, ఆల్ త్రీ ఆఫ్ యూ విల్ ఇన్వైట్ మీ బ్యాక్ టు ఇనాగరేట్ అండ్ యునో త్రో ఇట్ ఓపెన్ టు ద పబ్లిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.